తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగవంతంగా ప్రజలను పట్టణ పెట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. సీనియర్ వైసీపీ పార్టీ నాయకుడు గాజిగం సత్యబాబు ప్రజల బాధను చూడలేక కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగిన నాయకులు ఈ రోజు ఎందుకు కనబడడం లేదని ప్రశ్నించారు. పచ్చగా కలకలలాడుతున్న గ్రామంలో రోజుకి 4-5 మరణాలు సంభవిస్తున్నాయన్నారు. గోపవరం ప్రత్యేకంగా గోపవరం గ్రామ ప్రజలు వెలవెలాడిపోతున్నారు. రోజు సుమారు 5 నుంచి 6 మరణించడం జరుగుతుంది. ఒక కుటుంబంలోనే 3 పోయిన సందర్భాలు ఉన్నాయి ఈ మధ్య. అసలు దీని గురించి సామాన్యుడు ఎవరన్నా ఆలోచించి ఏమీ చేయలేదు. నాయకులు పెద్దలు అనిపించుకున్న వాళ్ళందరూ ఒక కడుగు ముందుకేసి దీనికి పరిష్కారం ఏంటి, మనం ఎక్కడైనా ఒక వాలంటరీ సెంటర్ పెట్టి మన మనలో మన గ్రామంలో మనం కాపాడుకోగలవా? వాలంటరీ సెంటర్ పెట్టడానికి కావాల్సిన వసతి లేదు. ఇవన్నీ ఆలోచించి ఒక మీటింగ్ పెట్టి పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ప్రజలను కాపాడడానికి ఒక అడుగు ముందుకు వేసిపోతే ప్రజలు ఇంకా అన్యాయం అయిపోతారు.